బ్రేకింగ్ అందుతోంది. జమ్మూ కాశ్మీర్ నుంచి బ్రేకింగ్ మనకు వస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో మరొక ఉగ్ర దాడి జరిగింది. వలస కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారు. బుద్గాం జిల్లాలో ఇద్దరు బీహారీలను కాల్చి చంపే ప్రయత్నం చేశారు. అందులో ఒకరు మృతి చెందారు, మరొకరు తీవ్ర గాయాల పాలై హాస్పిటల్లో ఉన్నారు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో బీహారీలు, స్థానికేతరులంతా కూడా జమ్మూ కాశ్మీర్ను వదిలి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. నిన్న ఇదే విషయమై అమిత్ షా అజిత్ దోబల్ తోటి ఒక కీలక సమావేశాన్ని నిర్వహించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇవాళ కూడా అమిత్ షా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీటింగ్ దీనిపై చేయబోతున్నట్టుగా ఢిల్లీ నుంచి మనకి సమాచారం అందుతోంది. గడిచిన కొద్ది రోజులుగా స్థానికేతరులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి చంపేస్తామన్న ఘటనలు చూస్తూనే ఉన్నాము. నిన్న ఒక బ్యాంకు మేనేజర్ని సైతం సమీపం నుంచి ఉగ్రవాదులు కాల్చి అక్కడి నుంచి పారిపోయిన ఘటనలు చూశాము. సో పదే పదే స్థానికేతరుల మీద జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఒకప్పుడు పండిట్ల మీద టార్గెట్ చేసినట్టుగా జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు స్థానికేతరుల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు ఉగ్రవాదులు. ఈ నేపథ్యంలో స్థానికేతరులు భయపడిపోతూ ఉన్నారు. ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మహాత్మా ప్రస్తుతం మనకి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. మహాత్మా, నిన్న అజిత్ దోబల్ తోటి అమిత్ షా ఇదే విషయమే మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇవాళ కూడా ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారట. ఏం జరుగుతోంది ఢిల్లీలో? యాక్షన్ ప్లాన్ ఏం చేయబోతూ ఉన్నారు జమ్మూ కాశ్మీర్ విషయంలో ఈ ఉగ్రవాదుల గురించి? కాశ్మీర్ లోయలో వరుసగా చోటు చేసుకుంటున్న టార్గెట్ కిల్లింగ్స్ మీద ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో పాటుగా ఇతర ఉన్నతాధికారులు, పోలీస్ విభాగాల అధిపతులు, సిఆర్పిఎఫ్, అలాగే కొంతమంది ఆర్మీకి సంబంధించిన అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. కాశ్మీర్ లోయలో పరిస్థితి గురించి ఆయన పూర్తిగా సమీక్ష జరిపి అక్కడ ఉగ్రవాదులు పేటరేగిపోతున్న విధానం, వారిని కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన చర్యల మీద ఆయన ఈ సమావేశంలో కీలకంగా చర్చించబోతున్నారు. వరుసగా చూస్తుంటే గనక 3 రోజుల వ్యవధిలో 3 హతమార్చారు. నిన్న మొన్న కుల్గాం ప్రాంతంలో మొదట ఒక రజనీ బాల అనే స్కూల్ టీచర్ ని హతమార్చిన ఉగ్రవాదులు, ఆ తర్వాత నిన్న ఒక బ్యాంక్ మేనేజర్ ని కాల్చి చంపారు. ఈ రోజు బుద్గాం లో ఒక మైగ్రెంట్ లేబర్ ని కాల్చి చంపారు. ఇదే బుద్గాం ప్రాంతంలో మొట్టమొదట రాహుల్ భట్ అనే ప్రభుత్వ ఉద్యోగిని కాల్చి చంపడం ద్వారా ఈ హత్యాకాండ మొదలైందని చెప్పవచ్చు. వరుసగా అక్కడ స్థానికేతరులు లేదంటే హిందువులను లక్ష్యంగా చేసుకుని ఈ టార్గెట్ కిల్లింగ్స్ పాల్పడుతున్నారు ఉగ్రవాదులు. తద్వారా స్థితిలో తీవ్ర ఫ్యాన్లు రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితిని అడ్రస్ చేయడం కోసమే ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రైట్ మహాత్మా, కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న లోయలో మళ్ళీ అలజడి చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో కీలకమైన మీటింగ్ ని కండక్ట్ చేయబోతున్నారు హోంమినిస్టర్ అజిత్ దోబల్ తో పాటుగా.